అందరికీ నమస్కారం. కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీకు చూపిస్తున్న వీడియో విజయ నిలయం. విజయ డయాగ్నోస్టిక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. విజయ డయాగ్నోస్టిక్ వారు ఈ విజయ నిలయం కట్టించారు. ఆ వీడియో మన వ్యూవర్స్ కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయ నిలయం ముందు భాగాన ఎలివేషన్ ఏ విధంగా ఉందని. ఇది శ్రీశైల దేవస్థానంలోని విఐపి కాటేజ్ లైన్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మీద అచంచలమైన భక్తితో సురేందర్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు దంపతులు, వారి పెద్దలైనటువంటి రామలింగారెడ్డి గారు మరియు కనకమ్మ గారి పేరు మీద ఈ 5 గదుల కాటేజ్ కట్టించారు. కాటేజ్ లోపల ఎలా ఉందో చూద్దాం. విశాలమైన లివింగ్ రూమ్, ఇక్కడ వారి పెద్దల ఫోటో ఒకటి పెట్టారు. వీరి జ్ఞాపకార్థమే ఈ 5 గదుల కాటేజ్ కట్టించి భక్తి శ్రద్ధలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి సమర్పించారు డోనర్స్. డైనింగ్ టేబుల్, ఇక్కడే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. డైనింగ్ టేబుల్ పక్కనే కిచెన్ కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్, కిచెన్ కూడా చాలా అద్భుతంగా కట్టించారు. ఇందులో మొత్తం 5 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఇది మొదటగా కింద వచ్చే బెడ్రూము, డబుల్ కాటు, అటాచ్డ్ బాత్రూము. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాము. సేమ్ దాంట్లో విధంగానే ఇక్కడ కూడా డబుల్ కాట్ మంచం ఇచ్చారు, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సేమ్ ఆ రూమ్లో విధంగానే ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా మిగతా రూమ్లు పైన ఉన్నాయి. ఈ మెట్లం పెట్టి వెళ్ళాలన్నమాట. నాకు తెలిసి మాస్టర్ బెడ్రూమ్ పైనే ఉండొచ్చు. మొదటగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే చోటే బయట ఒక చిన్న లివింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సోఫాస్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ఒక టీవీని కూడా ఏర్పాటు చేశారు. ఇదే మాస్టర్ బెడ్రూమ్, సేమ్ డబుల్ కాట్ మంచం, దీంట్లో ఒక సోఫా కూడా ఏర్పాటు చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి బయటకి బాల్కనీలోకి వెళ్ళడానికి పెట్టారు. మూడో రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం కాబట్టి ఇంకొక రెండు రూమ్స్ ఉన్నాయి సేమ్ ఇదే విధంగానే. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ ఏర్పాటు చేశారు, ఇక్కడ నీట్గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్. మూడో రూమ్కి వెళ్దాం, సారీ ఐదో రూమ్కి వెళ్దాం, క్షమించాలి ఐదో రూమ్కి వెళ్దాం. నాలుగు రూమ్లు అయిపోయాయి కాబట్టి ఇది ఐదో రూమ్. సేమ్ అన్ని రూమ్స్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ వదిలేసి ఇంకా అన్ని రూమ్స్లోనూ డబుల్ బెడ్రూము యాజిటీస్గా ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి బాల్కనీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఒక సోఫా ఎక్స్ట్రా వేశారు. బాత్రూమ్స్ అయితే సేమ్ టు సేమ్ అన్ని దానిలో ఒకే విధంగా ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు, దేవస్థానం సిబ్బంది.